అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా రెండు మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు మునుగోడులో వెళ్ళిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్. అన్నగుండె మీద వేసుకుని ఆలోచించు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు. కానీ ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మొదటి ముందా ఎవరున్నారు రాజగోపాల్ రెడ్డి గారు? మీరు ఎన్నికలలో పోటీ చేసినట్టు చేసినాడు మీ మీద పగబట్టి 100 మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి మీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరుంటే మొదటి ముద్దాయి మళ్ళా అదే కేసీఆర్ గారు, రెండో ముద్దాయి కేడీఆర్, మూడో ముద్దాయి హరీష్ ఉండాలి, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి ఉండాలి. అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు ప్రణీత్రావు? ప్రణీత్రావుకి ఇన్స్ట్రుమెంట్స్ ఎవరిచ్చారు? ఎవరు భుజంగారావు? ఎవరు తిరుపతన్న? వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐటీ చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంతలో చేయదారిపోతారా? ఎవరిది ఐన్యూస్? ఎవరి బినామీ ఐన్యూస్ యజమాని? పైసలు ఎక్కడి? మనీ లాండరింగ్ జరిగిందా లేదా టీవీ ఛానల్లో? ఎవరి బినామీ ఆ టీవీ ఛానల్ యజమాని? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఎందుకు పట్టుకొస్తలేరో చెప్పాలి.